అత్తని వేధిస్తున్న రాకేష్. కష్టాల్లో అత్త, ఇంతకి కష్టాల నుంచి అత్త బయటికి ఎలా వచ్చిందో తెలియాలనుందా? అయితే డోంట్ గో అవే, వాచ్ ది స్కిట్. ఎక్కడ పనికి మాలాడ వస్తాడో అనుకున్నాను, నిజంగా పనికి మాలాడే వచ్చాడు. నీకు అయినా సరే మా ఆయన వస్తాడు, నన్ను మంచిగా మా అత్తగారింటికి తలకపోతాడు. ఏమండి ఏం చేసావు పెళ్లిలో? ఏం చేసావు? ఏం చేశాను? ఎంగిల్ మార్కులు ఎత్తావు అని పెట్టలేదు నువ్వు. ఓరే నాన్న ఎట్లానరా, ఆడెవడో వచ్చి ఆడక్కడ ఉన్నాడు, ఆడెందుకని ఆడు పారిపోనాడు. నేను ఉన్నానని వెళ్ళిపోయాడా? అవును. యూ లుకింగ్ లైక్ ఎంగిల్ ఐస్ తరాలు ఎత్తేటోడు ఎత్తేటోడు. మొన్న ఒక్క రూపాయి కూడా అల్లుడు చేతిలో పెట్టలేదు. అట్లాంటిది నువ్వు పెళ్లి జరిగేటప్పుడు లక్ష రూపాయలు ఎవరికి ఇస్తుండగా నేను చూసా, ఎవరికి ఇచ్చావా లక్ష? అదే పందెం గెలిచేసినదే, అదే పందెం గెలిచేసినదే. ఏమండి ఏంటి, మేమిద్దరం పక్క పక్క గుడ్డెట్లున్నాం చెప్పండి. కొండ మీద తొండవాళ్ళట్టుంది, తొండవాళ్ళట్టుంది. నేను వెళ్తున్నాను మా ఇంటికి. నా కూతురు తీసుకొని కాపురానికి తీసుకెళ్ళు. కట్నం ఇస్తే గానీ నేను తీసుకెళ్ళు. నువ్వు ఎవడి మీద చేసావు తెలుసా? ఎవడి మీద చేస్తున్నాను? 100 ఎకరాల కొబ్బరి చెట్టు ఆసాము మీద చేసావు. ఎక్కడ ఉన్నాయిరా? ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నాయి కదా. నా డబ్బు నాకు ఇచ్చేయి. అమ్మ బాగా తగ్గించింది. ఇయ్యవే ఇదిగో 10 లక్షలు. 10 లక్షలు చాలు, రేపు వస్తా నీ కూతుర్ని కాపురానికి తీసుకెళ్తా. అమ్మ వస్తాడమ్మా. వాళ్ళత్తాయ్ టాప్ లేచిపోయింది. నాన్న ఇచ్చిన 10 లక్షలతో ఈ డొక్కు గారు కొనుకొచ్చినావా? కోప మీద కొడతలేదు. అవును డొక్కు గారే, టాప్ లేచిపోయింది, డోర్ ఊడిపోయింది, డోర్ ఊడిపోయింది. సర్లే నీ కూతుర్ని శుభ్రంగా ఎక్కించుకొని ఊరు మొత్తం అలా అలా తిప్పుతూ ఉంటాను, శుభ్రంగా వచ్చి కొబ్బరికాయ కొట్టుదా. ఏటా 10 లక్షలు ఎట్టి లైట్లు లేని కార్ తెస్తావు నువ్వు? ఎక్కడో తేడా కొట్టి నన్ను ఎవరు మోసం చేశారు. మోసమా? ఒక పని చేయి, డబ్బులు ఇస్తే కొత్త లైట్లు పెట్టిస్తా. డబ్బులా? నాకన్నే. అత్త ఇటు చూడు, నేను కష్టపడి కారు కొన్నది నా సుఖం కోసమా? నీ కూతుర్ని కారులో తిప్పాలని కాదు, రేపు పొద్దున నువ్వు ఆ టాప్ ఎగిరిపోయిన కారు మీద ఇట్టా ఎక్కి నేత్రి ఓ అభినేత్రి అభినవ నేత్రి నటగాయత్రి అంటూ ఉంటే పొలమ్మ ఏడు. అమ్మా ఆయన లేడు, నీ చేయి బంగారు గాజులు. అత్త కారు నా సుఖం కోసమా చెప్పు, రేపు నీ కూతురు ఎక్కి కారులో తిరుగుతుంటే దాని మీద నేత్రి ఓ అభినేత్రి అభినవ నేత్రి నటగాయత్రి మనసారా నిన్ను చూపించి. నా అల్లుడు ఎంత గొప్పవాడు. మెడ మెడ చూడండి. అత్త పోతే పోయింది, కారు బ్రహ్మాండంగా రిపేర్ చేయించా, నీ ఎడం కాలు పెట్టి కారులోకి రా చెప్తా. నేను స్టార్ట్ చేస్తా, జయ్యని వెళ్ళిపోదాం ఓకేనా? ఏటో తేడా కొడుతుంది అత్త. తేడా కొడుతుందా? సచ్చినోడా రా, ఇలాగా ఇంజినే లేదు. వారి ఇంజిన్ అయితురా, వారి ఇంజిన్ అయితురా, వారి ఇంజిన్ అయితే
లేదు రాడ్డంద్రా ఇగో ఉందిగా దొంగ సచ్చినోడా నా చేతి పోతే పోయిన 10 లక్షలు మీ అమ్మాయిని కాపురానికి పంపించు. 10 లక్షలు నా నెక్లెస్, నా గాజులు అన్ని అట్టుకురా, అప్పుడు నా బిడ్డను పంపిస్తా. పోతే పోయింది. అరే వర్ష కార్యక్రమం బయటికి వెళ్దాం. రాకేష్ గారిని నిజంగా అప్రిషియేట్ చేయాలి. అమ్మని తీసుకొచ్చి ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఆవిడ అమ్మ ఈరోజు దుమ్ము దులిపేశారు. రాకేష్ గారు బ్యూటిఫుల్ గా తీసుకెళ్లారు, నాకు చాలా నచ్చింది. సూపర్ ఖుష్బు గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జగదీశ్వరి గారు మా ఎనర్జీ లెవెల్ ఫ్రమ్ ఫస్ట్ స్కిట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నుంచి ఫైనల్ ఫినిషింగ్ వరకు ఆ ఎనర్జీ ఎక్కడ తగ్గలేదు. మీది సూపర్బ్ గా పర్ఫామ్ చేశారు రాకేష్. ఓవరాల్ ఇట్ వాజ్ వెరీ వెల్ స్క్రిప్టెడ్, సూపర్బ్.